యవ్వన బలము నిర్వీర్యము కాకముంది. నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముంది. నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముంది. వాడుకో జీవితానికి వెలుగు లింకపోకముంది. నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముంది. నీవిచ్చిన జీవితానికి వెలుగు లింకపోకముంది. నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముంది. వాడుకో యేసయ్యా. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముంది. నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముంది. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముంది. నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముంది. వాడుకో యేసయ్యా. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇస్రాయేల్ ప్రజలు యొక్క అరణ్య మార్గమున వెళుతూ ఉన్నప్పుడు మరి ఇక ఐగుప్తు నుండి విడిపింపబడి బయటకు వచ్చి మరి కానానుపురమునకు మరి అదేవిధంగా వాగ్దాన దేశమునకు వారి ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు మరి ఇక మోషే గారిని ఏర్పాటు చేసుకున్నారని ఆయన్ని మరి కొండ మీదకి తీసుకెళ్లి దేవుడు ఎన్నో ఆజ్ఞలు ప్రజలు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి, మరి దేవుణ్ణి ఏ విధంగా సేవించాలి, ఈ విషయాలన్నిటి కూడా వారి ఆజ్ఞలు మరి మోషే గారికి ఇచ్చి పంపించారని వాటి అన్నింటినీ కూడా మరి వివరించి చెప్పి మరి ప్రజలను నడిపిస్తూ ఉన్నటువంటి నాయకుడిని మనం గతంలో చూసుకుంటూ వచ్చాం. ఆజ్ఞలన్నింటినీ కూడా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఎందుకంటే ఈ దినాల్లో కూడా ఐగుప్తు నుండి బయట వచ్చినటువంటి మనము యేసుక్రీస్తు ప్రభుని మరి సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి మనము కూడా ఏ విధముగా ఈ జీవిత యాత్రలో మరి ఏ విధంగా దేవుని అనుసరిస్తూ ఆయన మాటను ఆయన ఆజ్ఞలను అనుసరించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలో మనం తెలుసుకోవడానికి గాను గతంలో మన యొక్క పితరులు దేవుడు యెహోవా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏ విధంగా మరి వారు అనుసరించారు, అనుసరించినప్పుడు ఏ విధంగా నష్టపోయారు, ఈ విషయాలన్నింటినీ కూడా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం మనం. మరి గతంలో కూడా కొన్ని ఆజ్ఞలు మనం ధ్యానం చేసుకున్నాం. నిర్గమాకాండం 20 అధ్యాయంలో చూసినట్టే మరి ఈ దినం మనం ప్రత్యేకమైన రీతిగా 20 అధ్యాయం 16 వచనం చూసుకున్నట్టే నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. మన పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఎందుకంటే మాట ఏదుందంటే అదే మనం ఏం చేస్తామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. అంతేగాని పొరుగు వారి మీద ఇతరుల మీద ఉన్నాయి లేని అన్నీ కూడా కల్పించే అవసరమైతే ఒకవేళ వాళ్ళ గురించి సాక్ష్యం చెప్పాల్సి వచ్చినప్పుడు చాలాసార్లు మనం ఇతరుల గురించి మాట్లాడుకున్నప్పుడు పొరుగు వారి గురించి మాట్లాడుకునేప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి మెరిట్స్ మాట్లాడడం, ఎంతసేపు వాళ్ళు ఉన్న డిమెరిట్సే మాట్లాడటానికి ఇష్టపడతాం. కానీ దేవుడు అది ఒప్పుకోవట్లేదు. అలాగ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకపాకండి, ఉన్నాయి లేని చెప్పపాకండి అని చెప్పి దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దాని ద్వారా మనకు ఆత్మీయ జీవితాలు చాలా నష్టపోతాయి అన్నమాట. ఇక్కడ దేవుని వాక్యంలో ఏమని సెలవిస్తామంటే నిర్గమాకాండం 23 అధ్యాయము 1 వచనంలో కూడా చూసినట్టే చూడండి, లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకటకై దుష్టంతో నివృత్తి కలియకూడదు. అన్యాయపు సాక్ష్యం చెప్పేది ఎవరు? దుష్టుడు. వాడితో మనం కలవకూడదు, లేని పుట్టించకూడదు. చాలాసార్లు చూడండి ఉన్నాయి లేని ఎన్ని కలిపి మరి ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు పొరుగు వారి గురించి మాట్లాడేటప్పుడు దేవుడు చాలా వ్యసన పడతాడు, చాలా బాధపడతాడు. ఆయన రక్తంతో కొనబడిన బిడలంగా దేవుని బిడలంగా ఈ లోకంలో మనం సాగుతూ ఉన్నప్పుడు మనం ప్రతి మాట కూడా అబద్ధ సాక్ష్యం ఉండకూడదు.
ఇప్పుడు వెళ్తూ ఉంటారు చాలామంది, వాళ్ళ గురించి మన పక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళ పనమ్మాయిలు ఉంటారు, మన ఊరికే ఎంత వాళ్ళని పిలిచి మనం మంచిగా మాట్లాడము ఆ వాళ్ళ ఓనర్ గురించి, ఏమ్మా అదే ఇదే ఎంతసేపు చెడ్డగానే మాట్లాడతాం అన్నమాట. అది చాలా దేవుడు బాధపడతాడు, పరమణ దేవుడు వింటామంటాడు. లోకమంతా ఆయన దృష్టిగా సంచారం చేసిన దేవుని వాక్యం సెలవిస్తాం కాబట్టి లేని వార్తను మనం ఎందుకు బాగా చేస్తున్నారమ్మా, మంచిదమ్మా, చక్క చేసుకోమ్మా, పనమ్మైన మనం మంచి మాటలు, పాజిటివ్ మాటలే మనం మాట్లాడాలి, అనుకూలమైన మాటలే మనం మాట్లాడాలి. అంతేగాని లేని వార్తలు అవంతే నీకేం పెడుతుంది అజీతం ఎలా సరిపోద్ది, చాలా టైం పాయింట్ చేస్తున్నావు నువ్వు, అంతే నా జీతం నీకు అనేటువంటి ఇటువంటి అబద్ధాలు, మళ్ళీ వాళ్ళ వాళ్ళు అదండి ఇదండి అని చెప్పేసి ఒకవేళ మనం సాక్ష్యం చెప్పాల్సి వస్తే వేరే వాళ్ళ దగ్గర ఏమని కోర్టులోనూ వ్యర్థంగా అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు, అది దేవునికి ఇష్టం లేనటువంటి క్రియ. అందుకే ఆజ్ఞల్లో కూడా అంటున్నాడు అబద్ధ సాక్ష్యం చెప్పబాక, నువ్వు ఉన్నది ఉన్నట్టే చెప్పు. చాలాసార్లు ఇప్పుడు ఈ లోకంలో మనం చూస్తున్నాం అన్ని అబద్ధ సాక్ష్యాలేగా, అన్ని అబద్ధాలు అబద్ధాలు చెప్పి ఉన్నాయి, లేనట్టు లేని ఉన్నట్టు లోకం అంతా భ్రష్టు పట్టేసింది. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే వాళ్ళ దేవుని బిడ్డలన్నా కనీసం ఒక ప్రత్యేకమైన జీవితాలు కలిగి ఆయన ఉన్నదే మాట్లాడతాడండి, మాట్లాడిందే చేస్తాడండి, ఆయన దేవుని బిడ్డండి అనేటువంటి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి. అబద్ధ సాక్ష్యం మనం పలకకూడదు, ఇతరుల మీద అబద్ధ సాక్ష్యం పలకూడదని దేవుని వాక్యం. అంతేకాదు చూడండి, సామెతల క్రితం 12:17 చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, సామెతలు 12:17 చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తామందంటే చూడండి, సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కూటసాక్షి మోసపు మాటలు చెప్పును, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. సత్యవాద ప్రియుడు అంటే సత్యమును గురించి తెలిసిన వ్యక్తి, దేవుని గురించి వాదం చేసే సత్యవాద ప్రియుడు, ఆ దేవుని బిడ్డ ఏంటంటే నీతిగల మాటలే పలుకుతాడంట. దేవుని వాక్యం నీతిగల మాటలు మాత్రమే మనం మాట్లాడాలి. మరి అంతేకాదు కోట సాక్ష్యం మోసపు మాటలు చెప్పును, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. మరి కాబట్టి అటువంటి మాటలు మనం మాట్లాడకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కనుక మనం మరి ప్రతి మాట కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ఆచి తూచి వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా దేవుని దృష్టిలో విలువైన మాటలు, ఇతరులని నెమ్మదితో కూడిన మాటలు, సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టు. మన ఈ మధ్య నేను ఒక విషయం విన్నాను, అత్తకోడల దెబ్బలాట అనమాట, అది పక్కన ఉన్న ఆవిడ కూడా చూసింది ఆ విషయం, వెళ్ళి మరి ఆ జరిగిందంతా ఆవిడ తెలుసు, వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది, అయినా సరే వెళ్ళి ఏం చెప్పిందంటే కోర్టులో చెప్పవలసి వచ్చినప్పటికీ అసలు వాళ్ళు ఎవరు నాకు తెలియదండి అని చెప్పేసి డైరెక్ట్గా అక్కడ ఉన్నవాళ్ళు ఎవరి పేర్లు రాయమ్మా అన్నప్పుడు ఆవిడ బాధపడుతున్న ఆవిడ రాసినప్పుడు ఆవిడని పిలిచినప్పుడు కోర్టుకి అసలు వాళ్ళు ఎవరు నాకు తెలియదండి, అంత అబద్ధ సాక్ష్యం, చూసింది కదా మరి చెప్పాలి కదా. అలాగే చూసింది చెప్పవలసింది కూడా మనం దాయకూడదు, సత్యంగా ఉండాలి, సత్యవాద ప్రియుడు. కనుక మనకేదో అయిపోద్దేమో, అమ్మో వాళ్ళ పక్షాన్ని ఉండాలి వీళ్ళ పక్షాన్ని ఉండాలి కాకుండా నిజము పలకాలి దేవుని బిడ్డలు. అవసరమైతే కష్టం కలిగినా సరే నిజం చెప్పాలి, మరి నిజం చెప్పకపోతే ఎట్లా లోకంలో, అలాగ లోకమంతా కూడా భ్రష్టు పట్టేస్తుంది. దేవుని బిడ్డలు సత్యం పలకడానికి ఇష్టపడాలి. ఇక్కడ చూసినట్టయితే ఏమంటున్నాడంటే 19:9 కూడా చూసినట్టయితే ఏమంటున్నాడంటే చూడండి, కోట సాక్షి శిక్షణ అందకపోడు, అబద్ధములాడువాడు నశించును. మనం అబద్ధం నశించిపోతామంట, దేవుడు చూస్తావు, నువ్వు చూసావు కదా విషయం అంతా, నీకు తెలుసు కదా జరిగిన ఇన్సిడెంట్ అంతా, నువ్వెందుకట్ట అబద్ధం ఆడతావు, దేవుడు బాధపడతాడు. దేవుని బిడ్డ అయినా సరే మనమే ఒక్కసారి మనకెందుకు లేనిపోయింది ఇదంతా కూడా నాకు తెలియదు అంటే ఒక మాట్లాడబోద్దు అనుకుంటావు, నో అలా అనకూడదు, అది కూడా అనకూడదు, అది కూడా తప్ప అబద్ధమే కదా, తెలుసుగా నీకు, తెలిసిన విషయాన్ని కూడా సూటిగా చెప్పాలి దేవుని బిడ్డలో, అప్పుడే వాళ్ళు మేలు పొందుతారు, వాళ్ళు నిజము అనేది తెలుస్తుంది. కనుక వీళ్ళు దేవుని బిడ్డలండి నిజం చెప్తారు వీళ్ళు అనే కదా నీ పేరు రాసుకున్నారు, కానీ అక్కడికి వెళ్ళేవాటికి నాకు అసలు తెలియదు, అసలు నాకు తెలియదండి అని చెప్పేసింది ఆవిడ. కాబట్టి ఇప్పుడేమంటే వాళ్ళు దేవుడు విన్నాడు, అన్ని సంభాషణ చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు, బాధపడతాడు, నా కోసం నిజం చెప్పకుండా ఈ సమయం వచ్చేటికి అబద్ధాన్ని సాతాన్ని వాడుకుంది నా బిడ్డ అని చెప్పేసి బాధపడతాడు లేదు దేవుడు. కాబట్టి అబద్ధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
చాలామంది నాకెందుకులే లేనిపోయిన రిస్క్ తెచ్చిపెట్టుకోవటం అని నిజాన్ని చెప్పటానికి కూడా ఇష్టపడరు. మనం సత్యవాద ప్రియులు అంటే ఎలా ఉండాలంటే దేవుని బిడ్డలు జరిగింది మనం చూసింది మనం చెప్పగలిగినటువంటి ధైర్యం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 19:18 కూడా చూసినట్టే దేవుని మాకు ఏమని చదివిస్తుంటే ఇక్కడ చూడండి, కొన్ని చెప్పారు ఇక్కడ ఏం చెప్పారు, ఆజ్ఞలన్నీ ఆయన చెప్తూ అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు ఖచ్చితంగా చెప్పేశారు. ఈ నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు అబద్ధ సాక్ష్యం చెప్పబాకు, ఉన్నది ఉన్నట్టే మాట్లాడు, ఉన్నది ఉన్నట్టే మాట్లాడు. నువ్వు ఎక్కడైనా సరే, నీ ఇంట్లోనైనా, నీ ఫ్రెండ్స్తోనైనా, నీ కాలేజీలోనైనా, అక్కడ ఉన్నత స్థలాల్లో వెళ్ళవలసిన ఒక లాయర్గా అయినా, ఒక లాయర్గా అయినా సరే ఆ లాయర్గా మారొద్దు. నువ్వు ప్రేమేంటంటే లాయర్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. అది ఏమైనా సరే మరి దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలు ఎంతోమంది లాయర్స్ ఉన్నారు మనకి, దేవుని బిడ్డలు సత్యం మాట్లాడటం నేర్చుకోవాలి. మరి కనుక దేవుడు ఇష్టపడింది ఏంటంటే అబద్ధపు మాటలు, అబద్ధపు మాటలు మాట్లాడకూడదు. చివరికి మనం చూసినట్టే మరి దేవుని యొక్క ఆజ్ఞలు కూడా మనం చూసినట్టే ఇందాక మనం చూసాము అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు అని. నెగ్మా కాండం 20:17 చూస్తే నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసునైనను అతని ఎద్దునైనను అతని గాడిదను నీ పొరుగువాని దేనినైనా ఆశింపకూడదు. పొరుగు వాళ్ళు ఏది కూడా మనం ఆశించకూడదు. మంద మనకు చాలు, లేకపోతే మనం ప్రార్థన చేసుకోవాలి దేవా నాకు ఇవ్వు అని. అంతేగాని ఎంతసేపు పొరుగు వాళ్ళు కలుపుకుందాం, అది కలుపుకుందాం, ఇది కలుపుకుందాం, చాలామంది చెప్తూ ఉంటారు మా సరిహద్దులన్నీ కలిపేసుకున్నారండి, ఫెన్సింగ్ అయిపోతే చాలా అసలు వెళ్ళిపోయిందండి భూమి, వాళ్ళు కలిపేసుకున్నారండి అని చెప్పి మాకు చెప్తూ ఉంటారు పాస్టర్ గారండి, ప్రార్థన చేయండి, ఎంత అన్యాయమో, ఎప్పుడో వెళ్ళాము ఏమవుతుందిలే అని చెప్పేసి ఆ ఫెన్సింగ్ అది అంతా అంటే మరి చాలా ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఏదో ఇల్లు కట్టుకుందాం కట్టుకుందాం అంటలేటం చేసి చాలా అవతరాలు కలిపేసుకున్నారు. ఏంటంటే అంతసేపు దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం ఉండదు, అన్నిలకైతే భయం ఉండదు, అసలు వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు కదా. కానీ దేవుని బిడ్డలు భయం కలిగి ఉండాలి. నువ్వు పొరుగు వాళ్ళని ఆశించబాక అంటున్నాడు దేవుడు. ఆ పొరుగు వాళ్ళని మనం కలుపుకున్నప్పుడు దేవుడు చూస్తాడా లేదా? దానివల్ల నువ్వు చాలా నష్టపోతావు ప్రేమ ఏంటంటే వారు ఏముంది చాలా తెలివిగా చేశాను అనుకుంటారు. అది తెలివిగా, అది తెలివి తెక్కుతాను నన్ను అడిగితే, ఎందుకంటే నీది అంతవరకే, నువ్వే చూసుకోవాలి, నీదే చూసుకోవాలి. వాళ్ళు లేకపోయినా, వాళ్ళకి సరిహద్దు లేకపోయినా నువ్వు కలిపేసుకోకూడదు. నీ దేవుడు చూస్తున్నాడు. ఆ దేవుడు చూసినప్పుడు వారి పక్షాన వ్యాజ్యం ఆడతాడు. నువ్వు చాలా నష్టపోతావు, ఇప్పుడేదో కలిపేసుకున్నాలని చెప్పి అనుకుంటున్నావేమో, కానీ తర్వాత నువ్వు చాలా నష్టపోయేవాడిగా ఉంటావు. చూడండి కీర్తన గ్రంథం 10:3 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఇక్కడ చూడండి ఏమంటున్నారు, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోభులు యెహోవాను తిరస్కరించరు, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకొందురు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించరు. వాళ్ళు దుష్టులు. అలా పొరుగు వారిని కలుపుకునేవాడు, పొరుగు వారిని ఆశించేవాడు, పొరుగు వారి భార్యను ఆశించేవాడు. నీకు భార్య ఉంటుంది, నీ పిల్లలు ఉంటారు, ఇంట్లో ఉంటారు, అయినా సరే వెళ్ళి పొరుగు వారి భార్య మీద నువ్వు కోరిక కలిగి ఉన్నావు అనుకో, చాలా ఆజ్ఞ అతిక్రమము, అది దేవునికి ఇష్టం లేని పని. కనుక దేవుడు ఏమంటాడంటే వాళ్ళు పొగరెక్కి దేవుడు లేడని ఇలా చేస్తూ ఉంటారు అని చెప్పేసి అన్నాడు. దానికి తప్పనిసరిగా దానికి ఒక పరిహారం చెల్లించాలి ఎప్పటికైనా. కనుక ప్రేమేంటే వారిలో పొరుగు వారిని దేనిది కూడా ఆశించకూడదని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి రోమిల్కి రాసిన పత్రికలో చూసినట్టే రోమిల్కి రాసిన పత్రిక 15:2 చూస్తే చూడండి, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని ఎందు అతనిని సంతోషపరచవలను. కొత్త నిబంధనలకు వచ్చేవాడికి ఏమంటాడంటే పౌలు గారు రోమిల్కి రాస్తూ, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు, వాళ్ళకు వదిలేయటమే కాదు, వాళ్ళ వాళ్ళు ఆశించకుండా ఉండటమే కాదు, వాళ్ళకి క్షేమాభివృద్ధి కలగాలి, వాళ్ళ క్షేమమే నా క్షేమము, వాళ్ళు సంతోషంగా ఉండాలి. నా పొరుగువాడు నన్ను బట్టి ఇదిగో నా పక్కన ఫలానా వాళ్ళు ఉండారండి, మాకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి, చక్కగా మాట్లాడతారండి, చక్కగా పరామర్శిస్తారండి అనే రీతి క్షేమాభివృద్ధి, మంచితనము, మంచి అభివృద్ధి, క్షేమము కలిగేలాగా ఉండాలి. కానీ మనలో ప్రతివాడు మేలైన దాని ఎందు అతన్ని సంతోషపరచవాలి. మనం సంతోషంగా ఉంటామే కాదు, మేలైన దాని ఎందు పొరుగువాడు సంతోషంగా ఉన్నాడా లేదా, పొరుగువాడు దేని విషయం బాధపడుతున్నాడా, వాడికి మనం ఇబ్బంది కలుగజేస్తున్నావా, వారికి మనం బాధ కలుగజేస్తున్నావా,
వాళ్ళ క్షేమం కోరుకుంటున్నావా? వాళ్ళ అభివృద్ధి కోరుకుంటున్నావా? వారి బిడ్డల విషయాల్లో కూడా మనం పరామర్శించా, ఏమిటి పిల్లలు ఎగ్జామ్ క్లియర్ అదే పాస్ అయ్యారా? అయ్యో పాస్ అవ్వాలి, పర్లేదులేండి ఇంకోసారి పాస్ అవుతారు, ఏం కాదు పిల్లల గురించి మీరేం చింతపడక్కర్లేదు, జాబ్ వచ్చిందా సంతోషం, మళ్ళీ జాబ్ వచ్చింది మనవాడికి క్షేమ అభివృద్ధి చూసి నువ్వు సంతోషించేవాడు, మేలైనది చేపట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళంగా ఉండాలి, దేవుని బిడ్డలంగా. దేవుని ఆజ్ఞలు ఇవన్నీ, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నామని చెప్తున్నాము, మన జీవితాల్లో మన ప్రవర్తనలో ఇవన్నీ కూడా పాటించకపోతే యథావిధిగా మనం ఇక లోకస్తుల్లాగానే ఉంటే మన దేవుడు బాధపడేవాడిగా ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించట్లో మనం ఎంతో శ్రద్ధ కలిగి ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి వారలారా, దేవుని ఆజ్ఞలను ఈ విధంగా దేవుడు మనకిచ్చినప్పుడు వీటన్నిటిని నెరవేర్చే విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. మనం మొదటి నుంచి కూడా అవన్నీ 10 ఆజ్ఞలు కూడా ధ్యానం చేసుకుంటూ వచ్చాము. మరి ఇప్పుడు ఆ ఆజ్ఞలు ఎందుకు మనం పాటించాలి అంటే, దేవుని మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు, నిబంధనలు ఇవన్నిటినీ మనం చక్కగా పాటిస్తూ వెళ్ళినప్పుడు దేవుని భయములో, దేవుని భక్తిలో మన అనుదిన జీవితంలో నడిచే వారంగా ఉంటాము. అలా కాకుండా మన ఇష్టానుసారంగా మనం నడిస్తే మరి ఏంటంటే అగమ్యం చేరలేము, అవాగ్దానపురం చేరలేము, అవాగ్దాన దేశం చేరలేము. మనం వాగ్దాన దేశంలో చేరాలంటే, మీరు వాగ్దాన దేశంలో చేరాలంటే ఇవన్నీ చేయాలి అని చెప్పేసి మనకి ప్రారంభం నుంచి కూడా యెహోవా దేవుడు, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకు బోధిస్తూ వచ్చారు. కనుక ఆ ప్రియమైనటువంటి వారు వీటన్నింటినీ కూడా మరి క్రీస్తు యేసు ప్రభు వారు కూడా ఏమంటారంటే, ధర్మశాస్త్రము నెరవేర్చటకే వచ్చాను కానీ కొట్టివేయటకు రాలేదు అని. అంటే వాటన్నిటిని నెరవేర్చారు, నెరవేర్చడానికే వచ్చానని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పేర్కొనడం మనం దేవుని వాక్యంలో చూస్తున్నాము. కనుక వీటన్నిటిని కూడా మనం శ్రద్ధతో ఆచరించి ఆ విధంగా మన జీవిత యాత్రలో నడిచినప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు, సంతోషిస్తాడు. ఆయన రక్తమిచ్చి ప్రాణమిచ్చి మనల్ని కొనుక్కున్నందుకు సంతోషిస్తాడు. కాబట్టి ఆయన మాటలు శ్రద్ధగా వినాలి. ఈ ఆజ్ఞలు ఏం చెప్తున్నా చూడండి, ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయంలో ఉంటుంది కదా, ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయంలో చూసినట్లయితే ఆయన మాటలు మనం శ్రద్ధగా విన్నప్పుడు, మన ఇష్టానుసారంగా మన ఇది కాకుండా ఆయన ఏం చెప్తున్నాడు నాకు చూడండి, దేవుని వాక్యంలో ఏమైనా సెలవిస్తుంటే 28:1, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నాయడలా. ఎంత చూడండి, ఎన్ని మాటలు చెప్తాను, నీ దేవుడు యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును, నీవు నీ దేవుడిని యెహోవా మాట వినినా ఎడల. దేవుని మాటలు విని వాక్యానుసారంగా, ఆయన మాట అంటే ఏంటి, ఆయన వాక్యం, ఆయన మాటను మనం ప్రతిదినం చదువుకోవాలి. దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, నేను ఎప్పుడు మీకు అదే చెప్తాను. ప్రాథమిక విషయాలు చెప్తున్నారు పాస్టర్ గారు అనుకోవద్దు, ప్రాథమిక విషయాలు పాటించకుండా మనం ఒకేసారి పిహెచ్డి చేయలేము కదా, ఆలోచనే కదా, చదువుకుంటూ పిహెచ్డి స్థాయికి వెళ్ళగలం. ముందు అలా రాకుండా మనం అలా 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 వెళ్ళిపోతే ఊరికి వెళ్ళి దాటుకుంటే మన చదువు రాదు, పిహెచ్డి వరకు ఎట్లా వెళ్తాం, రేపు ప్రభు వస్తే ఎలా ఎదుర్కొంటాం. ఇవన్నీ సిద్ధపడి ఉండడానికి ప్రాథమిక విషయాలైనా సరే మనం అనుదిన ప్రార్థన, వాక్యము, ఆయన మాట ఏంటి, వాక్యంలో మనకు తెలుసు. ఏదైనా వాక్యం అధినంలో స్వరం ద్వారా మాట్లాడారు, ఇప్పటి వరకు కనిపెట్టుకుంటే స్వరం ద్వారా మాట్లాడతారు, కానీ వాక్యం మనకి చక్కగా అందుబాటులో ఉంది కదా. ప్రతి దినము కూడా మన దేవుని వాక్యాన్ని చదువుకో, ఎంత సమయం లేకపోయినా ఎర్లీగా లేచి ప్రార్థన వాక్యం మాత్రం నువ్వు మరవకూడదు. అప్పుడు ఏమంటున్నాడు చూడు, నీ ఆయన వాక్యం, ఆయన మాట అంటే దేవుని వాక్యమే, వాక్యమే దేవుడై ఉండెను, యోహాను సువార్త 1:1, వాక్యమే దేవుడు. కాబట్టి వాక్యాన్ని మీరు చదువుకోవాలి, అనుదినము చదువుకోవాలి. ఎంత బిజీ లైఫ్ అయినా సరే, అంత ఎర్లీగా వెళ్ళవలసి వచ్చినా సరే, అరగంట అన్న ముందు లేచి పావుగంట ప్రార్థన చేసుకుని పావుగంట వాక్యం చదువుకోవాలి. లేకపోతే మీ జీవితంలో ముందుకు వెళ్ళలేరు, తప్పటడుగు వేసే ప్రమాదం ఉంది, పడిపోయే ప్రమాదం ఉంది. అయ్యో గురి గమ్యం లేకుండా ఏంటి చీకట్లో నడిచినట్టుగా ఉంటుంది. అందుకే దేవుని వాక్యం ఏమైనా సెలవుస్తుంది, నా పాదములకు దీపము, నా త్రవ్వుకు వెలుగై ఉన్నది, బాధలో అదే నాకు నెమ్మది కలిగి చేయుచున్నది. ఒకసారి మనం ఎంతో బాధగా ఉంటాం, లేస్తాం అబ్బా ఇవాళ మళ్ళీ ఎట్లా మేము ఏంది చేయాలన్నప్పుడు, దేవుని వాక్యం చదువుకున్నప్పుడు దేవుడు మనకి ఎన్నో మంచి మాటలతో మనకు కావలసినటువంటి ఫుడ్తో మనల్ని ఆదరిస్తాడు. అప్పుడు మనకి ఎంతో నెమ్మది, అబ్బా నా దేవుడు ఇంత చక్కగా మాట్లాడాడు కదా, నాకెందుకు ఈ బాధ, నీ భారం యెహోవా మీద వేసేయమంటారు.
కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నువ్వు అక్కడికి వెళ్తున్నావు అది ఫేస్ చేస్తున్నావు, బాధపడిపోతున్నావు నువ్వు, నీకేం పర్వాలేదు నేనున్నానంటాడు, నువ్వు ముందుగా వెళ్తానంట. ఎన్నో రకాల ప్రభు మనతో మాట్లాడు, నీకు అవసరమైంది మాట్లాడతారు ఖచ్చితంగా. కాబట్టి నువ్వు దేవుడిని యెహోవాను శ్రద్ధగా విని, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నాడలా, నీ దేవుడిని యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించను, నీవు దేవుడిని యెహోవా మాట విని నేడలా, ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. దేవుని మాట వింటే మనం దీవెనకరమైన జీవితాన్ని పొందుకుంటాము. చూడండి ఎన్ని దీవెనలు ప్రభు మాట్లాడుతూ వస్తున్నారో చూడండి. నీ గంప, నీ పిండి పిసుకు తొట్టి, నీవు లోపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు, వెలుపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు. శత్రువులు నీ ఎదుట హతమగినట్లుగా ఒరక్కత్రావులుంటే వస్తే నీ మీదకి బయలుదేరి వచ్చినప్పుడు ఏడు త్రావులు నీ ఎదుట వారు పారిపోతారు. నీ కొట్లలోనూ నువ్వు చేయు ప్రయత్నములు అన్నిటిలోనూ నువ్వు చేయు ప్రయత్నములు, మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ రోజు వెళ్తూ ఉంటాం, ఇంటర్వ్యూస్కి వెళ్తాం, జాబ్ రావాలి ప్రభా, ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తాం, ప్రమోషన్ రావాలి ప్రభా, మన ప్రయత్నాలన్నీ కూడా లేదు. నీ పిల్లలకి మ్యారేజెస్ కోసం వెళ్తావు, మంచి కోడలు రావాలి, మంచి అల్లుడు రావాలి, దేవుని చిత్తంలో ఉన్న బిడ్డ నాకు కావాలి అని మనం ఎంతో ప్రార్థించిన నీ ప్రయత్నాలన్నీ వెళ్తాం. తోడుగా ఉంటారంట ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాట విని శ్రద్ధగా ఉన్నప్పుడు మనము ఆయన చూసుకుంటారన్నమాట. చూడండి ఎంత అన్ని విషయాలు నువ్వు చేయు ప్రయత్నములు అన్నిట్లోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. మనకు ఆశీర్వాదం రావాలని ఆయన మాట వినాలి. ఆయన ఆత్మీయంగాను శారీరకంగాను ఆత్మీయ ఆశీర్వాదములు, ఆత్మీయ ఉన్నతమైన మెట్టు దేవునితో నడక ఆయన మాట వినటం, ఆయన స్వరం వినడం, పరిశుద్ధాత్మ నడిపింపు, గైడెన్స్, ఆయన ప్రభావము, ఆయన శక్తి పొందుకోవడం, ఆత్మ మెట్టుని నేను చేయమంటున్నాడో గాడ్స్ విల్ తెలుసుకోవడం, ఆ ప్రకారంగా ముందుకు వెళ్ళటం, దేవునికి చిత్తం చేయడానికి ఆత్మల రక్షణ కొరకు ఇదిగో ఇలా వెళ్ళు అలా వెళ్ళు దేవుడు చక్కగా బోధిస్తాడు మనకి. అంతేకాదు ఆయన ఆత్మీయమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడుతాడు, ఆత్మల రక్షణ ఏ విధంగా ఇస్తాడు మనకు తెలియజేస్తాడు ఎప్పుడు ఆయన మాట విన్నాడు. శారీరకంగా నీ భూ పంట, నీ పైరు, చాలామంది మన ప్రార్థనకి వెళ్తే కౌలు పొలాలు చేస్తున్నాం కానీ అమ్మగారు సరిపోతనే అంత ఏం మిగిలి ఉండలేదు, అప్పులు కూడా చేయవలసి వస్తుందని అలాంటి పరిస్థితి మనం ఆయన మాట వినాలి. భూ పంటను ఆశీర్వదిస్తా అంటున్నాడు, భూ పొలమును ఆశీర్వదిస్తానంటున్నాడు. మరి మనం అంతా సంవత్సరం అంతా 6 నెలలు కాస్త 9 నెలలు కష్టపడిన తర్వాత తీరా పంట చేతికి వచ్చేటప్పటికి వర్షాలు వరదలు రాకున్నట్లుగా దేవుణ్ణి వేడుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆయన మాట వినాలి. అది మన చేతికి వచ్చేటట్టుగా ఆశీర్వాదం కలిగేటట్టుగా. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, నీవు దేవుడైన యెహోవాను అనుసరించే మార్గం అంతట్లో నడుచుకునేలా యెహోవానికి ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా స్థాపించును. ఇంకా ఆత్మీయ మెట్టు ప్రతిష్ఠిత, ఆయన ప్రతిష్ఠించుకున్నవారుగా ఆయన కోసం ఒక ప్రత్యేకమైన జనాంగముగా రాజులైన యాజక సమూహం అంటున్నాడు మనల్ని. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క మాట విన్నప్పుడు ఇవన్నీ కూడా నీకు ప్రమాణం చేసినట్టుగా నీ యొక్క గర్భఫలాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు, ఇంకా నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానన్నాడు. నీకు అప్పులు అవ్వకుండా చూడండి ఎంత మంచి దేవుడో చూడండి. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకుందుకును, నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమును తన మంచి ధన నిధిని తెరచు. ఇందాక మనం ధ్యానం చేసుకున్నాం కదా వర్షం రాకడం సమయంలో వచ్చి దేవుని మనం వేడుకోవాలి, దయను వేడుకోవాలి. ప్రభా 9 నెలలు కష్టపడ్డాను, ఇదిగో పంట చేతికి వచ్చే టైంలో ప్రభా వర్షాలు రాకుండా దయచూపండి. మరి చాలా లాస్ట్ ఇయర్ చూడండి అంత కుప్పలు వేసుకున్న టైంకి బాగా వర్షాలు వచ్చేసి పంటలు చాలా కొన్ని మునిగిపోయినాయి అన్నమాట. రైతులు ఎంతో బాధపడ్డారు, ఏడ్చారు, మా ప్రియమైన బిడ్డలు కూడా ఫోన్ చేసి ఎంతో బాధపడ్డారు. అవును మనం ముందుగా ప్రభుని వేడుకోవాలి, మనం ఆయన మాట వినాలి, అప్పుడు ఆయన మంచి ధననిధి తెరుస్తాడంట. ఆయన ఎప్పుడు అవసరమో అప్పుడు నీవు అనేక జనాలకు అప్పిస్తావు కానీ అప్పు చేయి, అప్పులు అవ్వవు ఎప్పుడు ఆయన మాట విన్నప్పుడు.
చాలా ఉంది, అప్పులు అప్పులు అయిపోయినాయండి, ఎలా తీరతాయో అర్థం కావట్లేదండి, అసలు ఎన్నో రకాలుగా బాధపడతా ఉన్నా. ప్రేమంటే ఆయన మాట వినాలి మనం, అప్పుడు మనకి ఎన్ని కూడా దీవెనలు. నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు. నీ ఇంట్లోనేంటి, నీ కుటుంబంలోనేంటి, నీ బంధుమిత్రులోనేంటి, అన్నదమ్ముల్లోనేంటి, నన్ను గనపరచవా, నేను గనపరుస్తానన్నాడు కదా. ఎబ్బేజలగా ప్రార్థన చేశాడు, తన సహోదరులందరికంటే ఘనముగా ఎంచాడు. నా సహోదరులందరికంటే ఘనంగా చేయి ప్రభువా నన్ను, ప్రార్థన చేసి. అలాగ మనం కూడా దేవుని మాట విని అటువంటి ప్రార్థన జీవితాలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆజ్ఞలు పాటించినప్పుడు, ఆయన మాట వినినప్పుడు, మనం ఆజ్ఞల గురించి ధ్యానం చేసుకుంటూ వచ్చాము అంటే ఆయన మాటలు అని, ఆయన చెప్పినటువంటి విషయాలు అని, వాటిని మనం విన్నప్పుడు మనం ముందుకు వెళ్తాము. ఇలాగ ఎన్ని ఆశీర్వాదాలు మనకి కలుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే వినని ఎడలా, వింటే అన్ని ఆశీర్వాదాలు కలుగుతాయి అన్నారు. కానీ వినని ఎడలా, చూడండి 15:28 నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకునే వాళ్ళని దేవుడు నీ హోవా సెలవిచ్చిన మాట వినని ఎడలా ఈ శాపములని నీకు సంభవించును. ఎప్పుడైతే మనం దేవుని మాట వినమో, మన ఇష్టానుసారంగా దేవుని మెట్లు అని పేరు పెట్టుకుంటాం. మరి ఏంటండి దేవుని నమ్ముకున్నా అంటున్నారు, అన్నీ అన్నీ బాధలే, అన్నీ కష్టాలే, మరి ఏంటి అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి లోకానికి కూడా మనము ఎబ్బెట్టుగా ఉంటాం అన్నమాట. మన దేవునికి పేరు పోయేటట్టుగా, అపవాది వచ్చేటట్టుగా, మన దేవుడు మనకు సహాయం చేయట్లేదా అన్నట్టుగా. చాలామంది ఏంటంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలే కోసమే దేవుని నమ్ముకున్నా అనుకుంటారు. లేదు ప్రియమంటే, వాళ్ళ పరలోక రాజ్యం కొరకు మనం దేవుని నమ్ముకోవాలి. ఎందుకంటే ఈ జీవితం ఇంతటితోనే అయిపోలేదు, ఒకరోజున మరణిస్తాము. దేవుని రాజ్యం వెళ్ళటానికి మాత్రమే, దేవుని రాజ్యంలో సదా ఉండటానికి మాత్రం మనం ప్రభు నమ్ముకున్న ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ చనిపోతే పరలోక రాజ్యం వెళ్తాం. మన పాప విమోచన కోసం ఆయన సిలువలో మరణించాడు, మనల్ని విమోచించాడు, మనల్ని రక్తంతో కడిగారు, ఆయన బిడ్డలుగా చేసుకున్నారు. ఇవాళ చనిపోతే ఆయనతో ఉంటారు, అది మన అసలైన ఆశీర్వాదం. అట్టని లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కూడా మన దేవుడు ఎంతో సహాయపడేవారిగా ఉంటారు. ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాట వినకపోతే చూడండి అన్ని శాపం. పట్టణంలో నివసింపబడదు, పొలంలో నివసింపబడదు, యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదకి తెప్పించు. ఆయన శాపం ఏంటంటే కలవరం వచ్చేస్తుంది, గద్దింపు ఏంటి, అయ్యో దేవుని మాట వినకపోవటం వల్ల నేను ఇలా అయిపోతున్నాను అని గద్దింపు వస్తుంది. కలవరం, నెమ్మది ఉండదు, ఎందుకంటే ఆయన మాట వినట్లేదు కదా. నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నావు. పేరుకు మాత్రం ప్రభు, దేవుని నమ్ముకున్నాను, దేవుని నమ్ముకున్నాను, కానీ నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. దానివల్ల నువ్వు చాలా నష్టపోతావు. చూడండి దేవుని వాక్యం ద్వితీయోపదేశకాండం 18:15 నుంచి వస్తే, వినని ఎడలా అని చెప్పి ఈ కలవరం వస్తుందని చెప్తున్నాడు. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగా బుగ్గిగా చేస్తానంటున్నాడు. అంతేకాదు వెర్రితనము చేతను, గుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బా వెర్రితనం, వెర్రుడు అయిపోతావు అంటే పిచ్చాడు అయిపోతావు. అంటే పిచ్చి అంటే మెంటల్గా కాకపోయినా ఒక మానసికమైన వ్యాధి. నీకేం చేయాలో తోచదు, ఏది కూడా నెమ్మది ఉండదు. ఇప్పుడు దేవుని మాట వినని ఎడల, ఆయన ఆజ్ఞలను పాటించని ఎడల,